వాస్తవానికి ఆర్థిక పరంగా ఒకప్పుడు మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకుని బ్రతికిన రోజులు. చివరికి బంగారాన్ని అమ్మేయడానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ప్రయత్నించిన రోజులు. దానికి అంటే ఆయన మహా ఆర్థికవేత్త, ఆ మహా ఆర్థికవేత్త 92 సంస్కరణల్లో తోడున్నాడు అనుకుంటే అంతకుముందు ఉన్నటువంటి బంగారం అమ్ముకునే రోజుల నుంచి బయటికి తీసుకొచ్చాడు అనుకోవాలా, లేకపోతే కనుక మరిన్ని కొత్త వైపుకి తీసుకెళ్లాడో తెలియదు. ఓవరాల్గా అయితే మొన్నటిసారి కూడా ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇష్యూ ఏంటయ్యా అంటే భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దశ. చివరికి ఒక రఫెల్ యుద్ధ విమానాలు ఎందుకు కొనలేకపోయారంటే డబ్బులు మన దగ్గర లేవని చెప్పినటువంటి దశ. అదే ఇప్పుడు మరి అదే రఫెల్ యుద్ధ విమానాలు కొంటున్నాం, అలాగే అనేక యుద్ధ విమానాలను ఇక్కడే తయారు చేస్తున్నాం, సబ్మెరైన్స్ని ఇక్కడే తయారు చేస్తున్నాం, దానికి తోడుగా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అమృత్ మహోత్సవ్ ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, ఆయుధాల తయారీ ఇక్కడే జరుగుతోంది, అలాగే వివిధ మార్గాల ద్వారా చేస్తుంది. మరి ఇన్ని సంస్కరణలు ఆయనకి ఎందుకు జాతక లేదో ఆర్థిక నిపుణుడికి తెలియదు, ఆయన గురించి పోచుకోలు కబుర్లు చెప్పే వాళ్ళకి తెలియాలి. అది పక్కన పెడితే ఇదన్నిటి మధ్యన భారతదేశపు ఆర్థిక ఎదుగుదల అన్నటువంటి ప్రపంచంలోని అన్ని దేశాలు అగ్ర రాజ్యాలని దాటి ఉంది. అది లాస్ట్ ఇయరే ఆ స్థాయి అస్సెస్ చేస్తే చివరిలో చైనా దరిద్రులు సృష్టించినటువంటి కరోనా కారణంగా +7 దాకా ఉండాల్సింది -24 దాకా వెళ్ళి చివరికి -4 దగ్గర ఆగింది. ఈ ఏడాది అయితే ఇప్పటికి ఇంకొక 2 నెలలు ఉంది, ఇది జనవరి దాదాపు అయిపోవచ్చింది, ఫిబ్రవరి మార్చి, మార్చితో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. ఇప్పటిదాకా అయితే కనుక భారతదేశపు ఆర్థిక వ్యవస్థకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, 9.5% ఎక్స్పెక్ట్ చేసాం, కనీసం 8.59 దగ్గర అయితే ఖచ్చితంగా ఉండే విధంగానే ఉంది మన జీడిపి గ్రోత్కి సంబంధించి. అదే సందర్భంలో చైనా మన తర్వాత స్థానంలోనే ఉంటుంది, అమెరికా, బ్రిటన్, రష్యా ఇవన్నీ కూడా తర్వాత స్థానాల్లోనే ఉంటుంది. ఇది ఈ ఏడాది ఎస్టిమేషన్ అయితే, అంటే ఈ 2 నెలల్లో ఏమీ పెద్దగా క్రైసిస్ రాకపోతే, వచ్చినా కూడా 7కి తక్కువైతే డెవలప్మెంట్ ఉండే పరిస్థితి లేదు. అదే 2022 వాస్తవంగా వీళ్ళే ఐఎంఎఫ్ లాంటి వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది ఏంటంటే ఇయర్ 9.5 గ్రోత్ అయితే వచ్చే ఏడాది 7 గ్రోత్ అని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఎస్టిమేషన్ వేస్తుంది వచ్చే ఏడాది కూడా 9% గ్రోత్తో. వరుసగా 2 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అన్ని అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలను కూడా దాటగలిగినటువంటి స్టేజ్లో భారత్ ఉందని లెక్కగడుతున్నారు. ఇది భారత్కి గర్వకారణమైనటువంటి సందర్భం.